నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి పిఠాపురంలో ఎవరు గెలుస్తారు, పవన్ కళ్యాణ వంగగీత గారా? వంగగీత గారు గెలుస్తారు. అంటే వంగగీత గారు గెలవడానికి రీజన్స్ ఏంటి? ఇంతకుముందు ఆమె ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాదు, చెప్పండి. ఎమ్మెల్యే చేశారండి ఇక్కడ ఇంతకుముందు. అంటే ప్రజారా ఉద్యమ పార్టీలో చేశారు, వైఎస్ఆర్సీపీలో చేయలేదు కదా. ఎంపీ అండి, కాకినాడ ఎంపీ చేస్తున్నారు. పిఠాపురానికి ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఏం చేశారు డెవలప్మెంట్? ఇక్కడ రైల్వేకి సంబంధించి గేట్లు, గోర్స్ గేటు, మాధాపురం గేట్ అని ఉందండి. ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు బ్రిడ్జిల కింది గేట్లు తీసి అండర్గ్రౌండ్ దారిప్పించారు రెండు. అలాగే కాకినాడ వంగగీత హాస్పిటల్ అని చెప్పేసి ఆవిడ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడే కాకినాడలో ఎమర్జెన్సీ ఒకటి చేయించారు. ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ అని చెప్పేసి 210 కోట్లతో ఆల్రెడీ కాకినాడలో కట్టించారు. పిఠాపురానికి పోలీస్ స్టేషన్లు కానీ, ఎండో ఆఫీసులు కానీ, డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్నిక్ కాలేజీ కానీ. పాలిటెక్నిక్ కాలేజ్ వర్మ గారు చేయించారని విన్నాను నేను. ఇచ్చిన గ్రాంట్ ఈవిడండి 2018లో గ్రాంట్, 2012 తెచ్చిన గ్రాంట్ ఆవిడే తెచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ అన్నది. ఆ సైట్ కూడా లెవెల్ చేయించింది ఆవిడే. అంటే ఇక్కడ ఇప్పటివరకు అంటే ఒక ఎంపీగా ఉన్నప్పుడు మొత్తం అన్నీ వస్తాయి, 7 కాన్స్టిట్యూట్స్ అవన్నీ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి ఇక్కడ ఏం చేసిందా? ఇక్కడ ఆల్రెడీ ఎంపీ గ్రాంట్స్లో ట్రైన్లని, రోడ్లని, ఇంచుమించులో మా టౌన్ పరిధిలో, అలాగే నియోజకవర్గం మొత్తం అన్ని కూడా గ్రాంట్లు ఇవ్వడం జరిగిందండి, ప్రతి సర్పంచ్కి, కౌన్సిలర్లకి, అందరికీ కూడా. అయితే పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అతనికి ఒక ఇమేజ్ ఉంది, ఒక సినిమా స్టారు, అలాగే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, ఇటు గీతా గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. సో మరి ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఉందని మీరు చెప్తున్నారు. ఇమేజ్ ఉంటే గాజువాకలో నెక్కాలి కదండి, భీవారం నెక్కాలి కదా, పిఠాపురం ఎందుకు నెక్కుతారండి? పిఠాపురం నెక్కే ఛాన్సే లేదండి. ఆయన 100,00,000 మెజార్టీ అని చెప్పేసి స్టార్టింగ్ ఆయన వచ్చిన అన్నీ చెప్పారు. తర్వాత 50,000 మెజార్టీ అంటున్నారు, రేపు 1వ తారీఖు 30,000 అంటారండి. రేపు నామినేషన్ టైంకి సమానంగా ఉంది, నువ్వా నేనన్న టైప్లో ఉందంటారు. గీత గారు 10,000 మెజార్టీతో నెక్కుతారండి, డెఫినెట్గా గీత గారే నెక్కుతారు. ఆవిడ ప్రతి ఒక్క కార్యకర్తతోటి, ప్రతి ఒక్క నాయకుడితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయండి. ఆవిడ ప్రతి ఊళ్ళకి కూడా హెల్పింగ్ నేచర్, మొత్తం టోటల్ అంతా హెల్పింగ్ చేస్తారు ప్రతి ఊళ్ళు. అంటే వర్మగారు ఎటువైపు ఉంటే అటు వాళ్ళు గెలుస్తారని చెప్పేసి కొన్ని టీవీ ఛానల్స్లో ప్రచారం అవ్వడం నేను చూసా. అంటే వర్మగారికి ఇక్కడ అంత ఇమేజ్ ఉందా? అలా అయితే 2019లో ఆయన ఎమ్మెల్యేగా నెక్కాలి కదండి, 2019లో నెక్కాలి. ఇండిపెండెంట్గా అంటే తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇస్తారని చెప్పేసి మాకు ఇవ్వలేదని చెప్పేసి బోరుమని ఎడిస్తే, మాది ఒక సింపతి నియోజకవర్గం అండి పిఠాపురం అంటే. ఆ సింపతి నియోజకవర్గంలో ఒక మా సామాజికవర్గం, కోప సామాజికవర్గం కాకపోయినా సరే మా కాపులు నెగ్గిస్తారండి, అలాగ సింపతి నియోజకవర్గం అలా నెగ్గాడండి. అంతేకాని ఆయనకి ఏదో ఇమేజ్ ఉండి అంటే నెగ్గలేదండి. అలాగే ఇమేజ్ ఉండిలో ఉంటే 2009లోనే ఓడిపోయాడు ఆయన, 2019లోనే ఓడిపోయాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సినీ వర్గం కూడా అంతా ఇక్కడ ప్రచారానికి వస్తున్నారు. సీరియల్ నటులు కానీ, లేకపోతే సినిమా నటులు కానీ, హైపర్ ఆది కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ చిరంజీవి గారు వస్తే డైరెక్ట్గా, అప్పుడు 70 అవకాశం ఉంటుంది కదా? ఉండదు సార్, చిరంజీవి గారు కూడా గీత గారు అమ్మానండి, పక్కాగా గీత గారు అమ్మాని చిరంజీవి గారు. అయితే ఆయన గీత గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయకూడదు. ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో ఒక మహిళగా నెగ్గిన క్యాండిడేట్ ఇక్కడ వంగగీత గారు. అలాంటి క్యాండిడేట్ మీద పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడమే పెద్ద తప్పు. ఆయనకు ఉంది కదా, గాజువాక ఉంది, భీవవారం ఉంది, అలాంటి దిక్కున పోటీ చేసుకోవాలి. ఓడిపోయిన దిక్కున పోటీ చేసి నెగ్గితే అతను గౌరవం ఏదైనా నిలబడుతుంది. ఇక్కడ కోపలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఇక్కడ పోటీ చేయడం అన్నది చాలా దారుణం అండి. ఆయన అయినా ఒక మహిళ మీద పోటీ చేయడం అన్నది మరీ తప్పు. ఏంటంటే ముందే ప్రకటించారు కాబట్టి అసలు పోటీ చేయకూడదు ఆయన. అయితే అంటే ఒక ఎంపీగా క్యాండిడేట్ని తీసుకొచ్చి ఒక ఎమ్మెల్యేగా పెడుతున్నారు, దీన్ని ఏ రకంగా ఆలోచించాలంటారు మీరు? ఎంపీ ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే చేసింది సార్, ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్ చేసింది చాలా మట్టికి. మీకు ఆల్రెడీ చెప్పాను పాలిటెక్నిక్ కాలేజ్ అనే, ఇంకా ఇవాళ పిఠాపురం డెవలప్ అయిందంటే వంగగీత గారు చాలా మట్టికి. ఆ తర్వాత మన వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల రూపంలోనే ఏదైనా అభివృద్ధిలో ఏదైనా పిఠాపురం ఫుల్గా డెవలప్ అయింది. ఇంకా అందులో తిరిగిలేదండి. అందులోనే ఈవిడ ఎంపీగా వచ్చి కూడా మాకు ఎంపీ నిధులతో కూడా కొద్దిగా డెవలప్ చేశారు ఎక్కువగా టౌన్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే. సో ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వంగగీత గారి పైన, మరి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయండి? అసలు
అసలు సమస్య లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి హీరోగా ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఆయన చూడడానికి వస్తారు, ఆయనతో మాట్లాడతారు, వీలైతే షేక్ అండ్ ఇచ్చుకుంటారు, కానీ ఓటైతే గీత గారికి వేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయిన నాయకుడు అండి. ఆయనకు మానేసి వాళ్ళు భవిష్యత్తుని పాడు చేసుకోరు కదండి ఎవరిని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు. ఇప్పుడు తాత మామలు అవనివ్వండి, లేకపోతే ఆసరా అవనివ్వండి, మహిళలకు చదువులు, చదువులు అంటే కాలేజీ చదువులు, స్కూల్ చదువులు, ఇవన్నీ కూడా డబ్బులు అకౌంట్లో పడుతున్నాయండి. అంటే సీఎం టు డైరెక్ట్ ప్రజలు, మధ్యలో మీడియా ఎవరూ లేరు. లాస్ట్ గవర్నమెంట్ చేసుకుంటే ఈ జన్మభూమి కమిటీ ఇవ్వని చెప్పేసి ప్రజలు చాలా ఇబ్బంది పెట్టేవారు. వేరే పార్టీలో పనిచేస్తే చాలు వాళ్ళని దూరంగా, అంత దూరంగా పెట్టేసేవారు. సీఎం గారు ఫస్ట్ గెలవగానే కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, పార్టీలు చూడొద్దన్న వాయిస్ ఇప్పటికొచ్చి ఎప్పుడన్నా విన్నామండి అసలు మనం? ఎవరైనా మా పార్టీ గెలిస్తే మాకు పనులు అవుతాయి అన్న ఒక ఫీలింగ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి కానీ, జనసేన వాళ్ళకి కానీ సైట్లు ఇచ్చే పరిస్థితి కానీ, అపార్ట్మెంట్లు ఇచ్చే పరిస్థితి కానీ ఎన్నో చూస్తున్నాం, పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి కానీ, అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, అలాగ చెప్పుకుంటూ పోతే మనం బుక్ చూడకుండా చెప్పలేం సీఎం గారు చేసే మంచి పనులన్నీ కూడా. అలాంటివన్నీ వదులుకుని ఎవరండి పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తారు? ఇష్టం ఉంటుంది ఆయనంటే కాదనట్లే, ఒక మంచి హీరోగా ఇష్టం ఉంటుంది. ఇష్టం వేరు, జీవితం వేరు. జీవితాన్ని ఎవరు పాడు చేసుకునే ఉద్దేశంలో ఎవరు ఉండరండి. అసలు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, ఆయన ఇక్కడ నిర్మించిన గీత గారినే మెజార్టీతో గెలిపిస్తారండి. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి, పీఆర్పీ పార్టీ నుంచి వంగ గీత గారు ఎమ్మెల్యేగా పిఠాపురంలో గెలిచారు. మరి ఆ ప్రజలందరూ యూటర్న్ తీసుకుని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే, ఓటేస్తారనుకోవచ్చా? ఓటేస్తే కాదు, ఓటేస్తారనుకోవచ్చా? అంటే అప్పుడు ప్రజారాజ్యం నుంచి ఆవిడ ఇక్కడ క్యాండిడేట్గా పెట్టింది చిరంజీవి గారు. అంటే ఒక మనిషికి ఒక అవకాశం ఇచ్చారు ఆయన. అంతకుముందు ప్రజలు ఆవిడ ఒక ఎంపీపీగా, జడ్పీ చైర్మన్గా ఇవన్నీ చేస్తున్నారు అప్పటికే. అలాంటి ఆవిడకి చిరంజీవి గారు ఒక అవకాశం ఇచ్చారు, ఇవిడ ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు అన్నట్టు. అప్పుడు ఆవిడ ఏంటో నిరూపించుకున్నారు. ఒక అవకాశం వచ్చినప్పుడు ఆవిడేంటో నిరూపించుకున్నారు గీతక్క గారు. నిరూపించినప్పుడు ప్రజలు ఇప్పుడు ఆరాధన, బోళ్ళు మంది హారతి ఇచ్చి ఆరాధన పడుతున్నారండి. అప్పట్లో ఆవిడకేమి మైనస్ ఉండుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ ఆలోచించేవాళ్ళు. అప్పుడు మా అందరిలోకి వచ్చి ఆవిడ ఆవిడ క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు లేడీస్ బయటకు రాకపోతే ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆవిడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ లేడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని మాట్లాడేసి వస్తారండి. అంత కంఫర్ట్ ఎవరు వదులుకోరు కదా. జగన్ రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారిని ఎవరికి కలవగలరు? కలవడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడే అవకాశం లేదు. ఇంకా రేపు పొద్దున్న అవకాశం ఉంటుందా? ఆయన ఏదైనా చేయాలంటే ఆయన ఓన్గా తీసుకోగలరా? ఒక డెసిషన్ ఓన్గా తీసుకోలేరు కదా. కాబట్టి జనాలు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ జనాలు అందరూ కూడా గీత గారికి ఓటేస్తారండి, ఫ్యాన్ అంతే. అక్కడ సెలంశెట్టి సునీల్ గారిని గెలిపిస్తారు ఎంపీగా, ఇక్కడ ఎమ్మెల్యేగా గీత గారిని గెలిపిస్తారు. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురం వచ్చి ఆయన ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్తే అప్పుడు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉండవండి, ఏమయ్యే ఉండవు. ఎందుకంటే అప్పుడు అందరికీ ఇంట్లో ఫస్ట్ ఎవరైనా ఏంటండి ఆకలి, కడుపు చూసుకుంటారు, భోజనం చేసే కదా ఏదన్నా చేస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సీఎం అయ్యాక అందరు ఆకలి తీర్చారైనా. అంత భయంకరమైన కరోనా టైంలో అసలు ప్రజలు చావులు కూడా ఆ రోజు తగ్గాయంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా, ఒక్కొక్కరికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కానీ, ఇంటికి పంపించే సంక్షేమ పథకాలు కానీ ప్రజల్ని ప్రాణాలతో నిలబెట్టాయండి. బయటికి వెళ్ళి పని చేయలేని పరిస్థితిలో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకుంటారు జనాలు? ఆయన చూశారు కదా, ఇప్పుడు ఆయన ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు.